మాస్టర్కి నమస్కారం సాయినాథ ప్రబోధామృత సుధలకు శుభవారం ఒక సంతోషకర పరిణామం ఏంటంటే ఒక చిరంజీవి ఇంగ్లాండ్ నుంచి ఫోన్ చేసి ఒక మాట చెప్పారు సార్ నా మనసులో ఏదైనా ఒక చిన్న అనుమానం వచ్చి నా జీవితంలో ఒక సమస్య ఎదురైనప్పుడు నేను వెంటనే ఏదో ఒక యూట్యూబ్లో మీరు చెప్పిన వాటిని ఒకదాన్ని చూస్తుంటాను చూచిన వెంటనే అందులో నాకు పరిష్కారం లభిస్తుంది అది మీరు కాకతాళీయంగా అయింది అంటారు అది భగవంతుడి యొక్క అనుగ్రహమే అంటారో నాకైతే తెలియదు కానీ నాకైతే పరిష్కారం మాత్రం లభిస్తుంది అది ఒకసారి రెండుసార్లు కాదు చాలాసార్లు లభించింది అని కళ్ళనీళ్ళ పర్యంతమై చెప్పింది నాకు చాలా సంతోషం కలిగింది సాయి మన కృషిని అభినందిస్తున్నారని అండగా తోడుండి అందులో పాల్గొనే వారిని అనుగ్రహిస్తున్నారని దీని ద్వారా తేలినప్పుడు అది తోచినప్పుడు నాకు ఆనందం కలిగింది ఆ ఆనందం అందరికీ లభించగాక ఒక కృషి యొక్క సాఫల్యత ఎక్కడ ఉంటుందంటే అది సద్వినియోగమైనప్పుడే కదా ఆ విధంగా ఎక్కడో సముద్రాంతరాల అవతల ఉండే చిరంజీవులైన మనవారందరికీ మానవులందరికీ మేలు జరిగినప్పుడే మన కృషి సార్థకమై సఫలమైనట్టు ఇక ఇక్కడ ఒక విషయం ఉంది మొత్తం ప్రపంచమంతటిని రెండు భాగాలుగా విడగొట్టిన అంశము ఆర్థిక అసమానత అంటే ఉన్నవారు లేనివారు ధనికులు పేదలు బాగా జీవించేవారు బాగా జీవించని వారు ఈ రెండు విభాగాలు ప్రపంచ మానవ జాతి మొత్తాన్ని ఆడామగ అనే కంటే కూడా ప్రకృతి సిద్ధమైన అంశాల కంటే కూడా బలంగా విభజించి ఒకరికొకరిని శత్రుభావంతో చూసే అంతగా ప్రేరేపించిన అంశం అయితే ప్రపంచమంతా అట్లా ఉండకపోయినా సాధారణంగా అది ఒక విభాగాన్ని మొత్తం సమాజంలో రెండు రకాల మనుషులు తయారైపోయారు అయితే దాన్ని ఎక్కడా కాదనలేనంత పెద్ద విభాగం అయిపోయింది ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ధనికులు పేదలు తెలివి ఉన్నవారు తెలివి లేనివారు ఈ విధంగా ఈ ఆర్థిక అసమానత నిజంగా అయితే ప్రేమగల మానవుల మధ్యలో అందుకు అవకాశం ఉంటుంది ఈ భేదాలు నిజంగా అభిలషణీయమైనవి కావు ఏది పురుష భేదాలు దేహం ఉన్నది లేదు అనే భేదమే సరైంది కాదు ఉన్నది పరమాత్ముడే అని చెప్పిన భారతదేశంలో ఆర్థిక అసమానత అసలు సమస్య కాకూడదు ప్రపంచ మానవులకు అది కారే అని భారతదేశ పురుషి విజ్ఞానం అంతా ఒకటే బోధిస్తుంది ఎప్పుడు త్యాగేన ఏవ అమృతత్వ మానసు నీకున్నది పంచితేనే నీకు అమృతత్వాన్ని పొందుతావు అని ఏది నువ్వే అనుభవించు నువ్వే పేరబెట్టుకో అని చెప్పలేదు త్యాగాన్ని బోధించిన జాతి మనది విడు జీవించనివ్వు దానిలో మన జీవితం ఉందనుకో అనే భావం అదేవిధంగా తేన త్యక్తేన భుంజీత ఎప్పుడైతే నీవు దేన్నైనా సరే విసర్జిస్తావు త్యక్తే విడిచేస్తావు విడిచేస్తావో అనుభవించిన వారు ఏమీ విడిచాక ప్రపంచ దృష్టి విడిచి పరమాత్మ దృష్టిని అసమానతను విడిచి సమానతను హితాన్ని మాత్రమే విడిచి సర్వజీవ హితాన్ని ఎవడైతే కోరుకుంటాడో ఎవరైతే అభిలషిస్తారో వారు మాత్రమే పురోగమిస్తున్న మానవులన్న భారతీయ అంతరాత్మ అన్నది ఇక్కడ ఒక విషయం ఉంది ఏ మహానుభావులైనా మన దేశంలో వాళ్ళు ఏం బోధించారు సర్వజీవ హితాన్ని నువ్వు అన్నం తినే వేళ మరొక ఆకలిగొన్న ప్రాణుల గురించి యోచించు నువ్వు గుడ్డలు కట్టుకునే వేళ దేహానికి గుడ్డలు లేని వారిని గురించి చూడు ఒక రుచికరమైన ఆహారం భుజిస్తూ ఒక మంచి సుఖవంతమైన జీవనం గడిపేప్పుడు అది లేని వారి గురించి యోచించు పరమాత్మను సంతోషిస్తాడు నూట యాభై సంవత్సరాల నాడు వివేకానంద స్వామి చెప్పిన ఒక ఐదు వేల సంవత్సరాలు పదివేల సంవత్సరాల నాడు శంకరాచార్యుడు ఉద్ఘోషించిన అంతకు ఎన్నో యుగాల ముందు వేదవ్యాసుడు ప్రవచించిన వాళ్ళంతా చెబుతారు అన్నిటికంటే ఉత్తమమైన ధర్మం ఏమిటి అని ప్రశ్నించుకున్నప్పుడు ఏకత్వం ఏకత్వం అనుపశ్యతి అని వ్యాసుడు చిట్ట చివరికి పరాయణం చెంది ఏం చెబుతాడంటే అయ్యా ఊర్ధ్వబాహు నచ కశ్చిత్ కరోతి మాం ఇతిమే నిశ్చితమతి అని అయ్యా రెండు చేతులెత్తి నమస్కరించి మీకు చెప్పేది ఏంది పురుషార్థాలను సాధించుకోండి సా సాటి వారిని సాధించడానికి అవకాశం ఏంటి అని అదేవిధంగా ఇంకొకటి చెబుతాడు అన్ని ధర్మాలు అన్ని శాస్త్రాలు అన్నీ వింటే చెట్ట చివరికి ఏమవుతుందో తెలుసా అయ్యా పుణ్యాయ పాపాయ పరపీడనం పాపం అంటే ఇతరులను బాధించటం పుణ్యం అంటే ఇతరులకు ఉపకారం చేయటం పరోపకారం పుణ్యము పరాపకారమే పాపము అంతకంటే ఏం లేదు అని చెప్పి చెబుతారనమాట అందువల్ల ధర్మం అంతా ఏం జరుగుతుందంటే ఒకప్పటి ప్రాచీన భారతావనిలో ఎక్కడ ఈ విధమైన అసమానతలు అన్నింటినీ కూడాను అసలు ఏమాత్రం అయ్యి అసలు వాళ్ళు ఎవరు లెక్కలోకి తీసుకున్నట్టు కనిపించదు అట్లా అనడానికి ఒక మంచి ఉదాహరణ దశరథుడి కాలంలో అంటే వాల్మీకి రాసిన గ్రంథాలలో ఒక ఆధారం ఏంటంటే రాజులు అప్పుడప్పుడు యజ్ఞాలు యాగాలని చేసేవారు ఆ యాగం చివరిలో తమకుండేటటువంటి సమస్తాన్ని దానం చేసేసి ప్రజలకు పంచేసి ఏమీ లేకుండా ఉండి శౌర్య బల పరాక్రమాలతో మరోసారి సంపాదించుకొని జీవించేవారు భావితరాల కోసం పేరబెట్టడం కాకుండా ఉన్నదాన్ని సద్వినియోగం చేయటం అనే విశేషజ్ఞత ఆనాటి భారతీయత ఇంకొక ముఖ్యమైన అంశం ఉంది కాళిదాసు ఒక పుస్తకం రాస్తాడు అందులో ఒక యజ్ఞం చేయటానికి ఒక ఋషీశ్వరుడు రఘుమహారాజు అనే ఒక మహాత్ముడి దగ్గరికి ఒక రాజు దగ్గరికి వస్తాడు ఋషి గారు వచ్చారంటే రాజులు చక్రవర్తులు ఋషులను జ్ఞానులను గౌరవించే సమాజం మంది అందుకని ఆయన వాళ్ళు ఏం చేశారు వెంటనే ఆయన ఎదురుగా వెళ్ళి మట్టికుండతో అర్ఘ్యపాద్యాలు ఇవ్వను అప్పుడు ఆయన అనుకుంటాడు ఆ ఋషీశ్వరుడు ఇదేమిటిది ఆయనకే ఏమీ లేదు నాకేమో చాలా యజ్ఞం చేయటానికి కావాల్సిన డబ్బు కావాలి ఇలా ఇస్తాడని అడిగి అప్పుడే మీరు అనుమానించకండి బాబు నా దగ్గర ఈరోజు డబ్బులు లేని మాట వాస్తవమే కానీ నా సమర్థత ఎక్కడికి పోలేదు కదా నా రాచరికం నా బలపరాక్రమాలు పోలేదు కాబట్టి ఏం కావాలో చెప్పండి అని అడుగుతాను అయ్యా యజ్ఞం చేయాలంటాడు సరే కానీ అంట వెంటనే ఇతను ఏం చేస్తాడంటే ఒక మహాధనికుడు అయినటువంటి కుబేరుడు మీద యుద్ధాన్ని ప్రకటిస్తాడు కుబేరుడు ఏం చేస్తాడు అనవసరంగా ఎందుకు గొడవ యుద్ధం వల్ల చాలా నష్టము అందుకని యుద్ధం ఖర్చులన్నీ కొట్టుకొని ఆయన మంచి లెక్కగాడు ఎందుకు వచ్చిందని ఆయన యజ్ఞానికి కావలసిన డబ్బులు ఇస్తారు ఆ రోజుల్లో రూపక అలంకారాలు కంటే కూడా అత్యోక్తి అలంకారం గొప్పది అది భలే ఉంటుంది భలే అందంగా ఉంటుంది వినటానికే అందంగా ఉంటుంది ఎంత డబ్బులు ఇచ్చారా అంటే వందలు వేలు లక్షలు కోట్లతో కాదు ఒకడు ఒక బలమైన వాడు ఏనుగు మీద ఎక్కి ఒక బంగారు నాణాన్ని ఎగరవేస్తే ఎంత ఎత్తు వస్తుందో అంత పోసారట బంగారు ఉత్పదన అంతటి ఇదంతా దాన ధర్మాలు చేసుకోమన్నారట ఆహాహా ప్రపంచ జాతుల్లో ఎక్కడైనా ఇటువంటి భావనైనా ఉందా ఎంత భావన నువ్వు దానం చేసుకో ధర్మం చేసుకో ఎంత ఒక మహాబలమైన వాడు తీర్థయానుగు మీద ఎక్కి ఒక బంగారు నాణాన్ని ఆకాశంలోకి విసిరితే ఎంత ఉందో అంత గొప్ప అనమాట మీలో ఎవరన్నా అది వాస్తవమా ఆ రోజు అంత ఉందా అని ఏదన్నా మీరు ఆ రోజు ఉందో లేదో నాకు తెలియదు వాళ్ళ భావన మాత్రం చాలా గొప్పది ఏ జాతిలో భావన గొప్పదు ఆ జాతి యొక్క అంతరంగం గొప్పది ఏ జాతిలో ఉత్తమమైనటువంటి ఉదాత్తమైన భావజాలాలు ఉంటాయో ఆ జనం ఉదాత్తశీలమైనటువంటి సంస్కృతి నాగరికతలు కలిగి ఉంటారు దాన్ని మీరు కాదనగలరా అంచేత నా అభిప్రాయం నేను మీతో పంచుకోదలుచుకుంది ఆ భావాన్ని సరే ఆ విధంగా త్యాగేన ఏవ అమృతత్వ మానసు అనే జాతి మంది మొత్తం మీద అందరూ అంగీకరించింది ఏంది సర్వజీవహితం ఏమయ్యా ప్రపంచంలో ఏ జాతిలో అయినా లోకా సమస్త సుఖినో భవంతు సమస్త సన్మంగళాని సంతు అనడం ఉందా భారతీయులలో ప్రముఖంగా ఉంది దాదాపు ఉత్తమ స్థాయికి చెందిన మహనీయులందరూ కూడా అన్ని చోట్ల అదే చెప్పినట్టు కనిపిస్తుంది కానీ విస్పష్టమైన వేదఘోష అంతా కూడా అందరి సొత్తు జ్ఞానము అందరి సొత్తు ఆనందము అందరి సొత్తు సంపద అందరి సొత్తు అన్నీ అని అది ఇంకా ఎంత ఉదాత్త భావన అంటే ఈనాడు ఈ తల్లి కడుపులో జన్మించిన నీవు వెనుక ఎందరి తల్లుల కడుపులలో జీవించవు అని ఒకసారి స్వామి వారు ఊరి బయట గొలగుమూళ్ళలో ఒక గుండం వెలిగించుకొని అందరూ పిచ్చోడో మహాత్ముడో తెలియకుండా ఉన్నాడు ఊర్లో వాళ్ళు పిచ్చెంకాయ అనుకునేవాడు ఆయన గొప్ప జ్ఞాన దృష్టితో అలా చూశారు కొంతమంది వరుసగా ఒంటి మీద గుడ్డలు సరిగా లేవు స్నానం లేకుండా చింపిరితలలేసుకొని ఉన్నారు అదేవిధంగా నీళ్ల కోసం పాత్రలు తీసుకుంటూ మంచినీటి బావి లేకపోతే ఆ కోనేరుండే దగ్గర పోతున్నారు వాళ్ళంతా వరుసగా వెళుతుంటే చూసి స్వామి నవ్వి ఒక మాట అన్నాడు ఏమనంటే ఒకనాటి మేడలు మిద్దెలలో ఉన్న రెడ్డమ్మలు రెడ్లు దానం చేయక ధర్మంగా ఉండక చూడేమైపోయారు అది అంటే ఒకనాటి మనం సరి అయిన రీతిలో స్పందించకపోతే ఇంకొక రకంగా మారిపోతామని ఆ ఋషి చెబుతున్నాడు మరి నా జ్ఞానానికి అందదో కానీ ఈ భావనలో ఉండే స్ఫూర్తిని ఒప్పుకోండి అంగీకరించండి కనీసం ఆలోచించండి ఎవరు అంగీకరించకపోయినా అభ్యంతరం లేదు కానీ దానిని వినకపోవడం మాత్రం నేరమేనేమో అంచేత మనం ఆలోచించవలసింది ఏంటంటే అతి ప్రాచీన ఋషుల భావంలోనే అది ఉంది ఏది ఉంది నీకున్నది పంచుకో పది మందితో కలిసి స్వీకరించు జీవితాన్ని అదే ఉత్తమ జీవనం అని ఓ సరే ఇంకొక విషయం ఒకసారి సాయిబాబా ఒక నిత్యం దేమన్నాడు అసలు ఆయనకు ఒళ్ళు బాగాలేదు ఆ నిత్యం దేమంటే ఎందుకు ఆ మనిషి పోయి ఏం మాట్లాడకుండా చాలా జాగ్రత్తగా శ్రద్ధగా ఆ పనిచేశాడు సరే ఒక ఇంటి మీద ఇవ్వమన్నాడు ఆ ఇంట్లో ఆవిడకు కూడా జ్వరంగా ఉంది ఆవిడ సాయి భక్తురాలు రాధాకృష్ణ ఆయన అతి కష్టం మీద ఇంటి మీద ఎక్కారు దాదక్షిణ ఆయన ఇంటి మీదకి ఎక్కపోతే ఆయన కష్టంగా ఉంటే ఒక ఆయన పైకి ఎక్కి మళ్ళీ లాగారు మొత్తం మీద పైకి ఎట్లా చేరి అతి కష్టం మీద అవతల ఇంటి మీదకి ఎక్కి అవతల ఇంటి నుంచి ఇంకొక ఇంటి మీదకు తీసుకొచ్చి ఒక వామంతాత్య అని ఎవరో ఒకరు పక్కన ఉంటే వాళ్ళెవరో ఇంటి మీదకి వేసేసి అక్కడి నుంచి మళ్ళీ దిగారు దిగిన తర్వాత ఆయన ఎందుకు చేశాడో అర్థం కాదు కానీ ఆయన మహానుభావుడు అనుకున్న వాళ్ళకి ఆయన దివ్యలే అనిపించారు సరే మొత్తం మీద దిగేశారు దిగగానే ఆయన ఏం చేశారంటే ఒకడికి రెండు రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు మన జిల్లాలో అయినా సరే రే భయ్య అది కొద్ది నిచ్చినట్టు అయిరా అన్న అనుకో అండగానే వాడు గమ్ము వేసేసి పోతాడు నాకెందుకు పోవయ్యా అంటాడు తీసుకోడు అటువంటిది బాబా పిలిచి రెండు రూపాయలు ఇచ్చాడు ఇచ్చిందేమో సాయిబాబా పుచ్చుకుందేమో ఆ శ్రమ చేసిన శ్రమజీవి మధ్యలో వాళ్ళు గమ్మునుండరు మానవ స్వభావం ఎంత విచిత్రంగా ఉంటుందంటే ఒక కోనేటి పక్కన ఒక కాలువ పక్కన ఒకటి చేపలు పడుతున్నాడు అనుకోండి గాలానికి ఎర్రను కుట్టి దానికి ఒక బెండు పెట్టుకొని అట్లా వేశాడు ఎక్కడి నుంచో దారిని పోయాడు ఒకటి చూస్తున్నాడు వాడికి ఆ చేప పడితే వచ్చే ఆదాయం లేదు పడకపోతే నష్టం లేదు కానీ అతను ఏం ఆశిస్తాడంటే ఉన్నట్టుండి ఆ చేప మోసపోయి దాన్ని మింగాల ఈ గాలం ఇలా లాగేటప్పుడు మెరుస్తూ ఆ సూర్యకాంతిలో ఇలా గిలగిలా పడుతూ దాని ప్రాణావశిష్టమై బాధపడుతుంటే చూస్తే ఆనందంగా ఉంటాడు అందుకని వాడు చేప పడాలని ఆశిస్తాడు అంటే మన లోపల అంతర్లీనంగా ఉండే హింసాత్మక స్వభావానికి అది కారణం చేప మనకేమొస్తుంది పడకపోతే మనకే నష్టం అట అనుకో పడాలనుకుంటాం అందుకని మనలో చాలామంది విషయం అది ఎవరో మీలో మహానుభావులు ఉండి మేము అలా ఉంటే మీకు నా ధన్యవాదాలు బాగానే ఉంది తర్వాత అక్కడ ఏమైంది సాయిబాబా ఇవ్వగానే పక్కనోడు అడిగాడు బాబా అంత చిన్న సేవకు ఇంత డబ్బులు ఇవ్వటమా అన్నా అప్పుడు బాబా శిలాక్షర శాసనంగా మాస్టర్ గారికి ఏ విధంగా అయితే కళలో ఆయన ఈ రాయటం అనేది కూడా ఎందుకు పరమాత్ముడి సేవ పరమాత్ముడి సాధన స్మరణ తప్ప మిగతా ఏవి ముఖ్యమైనవి కావు కదా అని గొప్ప భావనలో ఉన్నప్పుడు భగవంతుడే ఆయనకు ఒక బంగారు అక్షరాలలో కనిపించి చెప్పాడు రైటింగ్ ఇస్ ఎ మైటీ ఇన్వెస్ట్మెంట్ గ్రంథ రచన ఒక అద్భుతమైన పెట్టుబడి అని ఆ పెట్టుబడి వల్లనే ఈనాడు ఎంతోమంది మనసులలో సజీవ స్ఫూర్తితో మాస్టారి భావాలు నిలిచి ఉన్నాయి అందుచేత అక్కడ ఏమైంది అతడు అడిగాడు ఏమని అంత చిన్న సేవకు ఎంత పెద్ద ప్రతిఫలమా అని అప్పుడు స్వామి అయిన సైనాథుడు చెప్పిన మాట గొప్పది ఎవరి సేవను ఉచితంగా తీసుకోకూడదు ఉదారంగా ప్రతిఫలం ఇవ్వాలి ఈ ఒక్క సూత్రాన్ని గన ప్రపంచ మానవులలో కొద్ది శాతం మంది పాటించిన ధనికులు గన సూత్రం పాటిస్తే ఆర్థిక అసమానతలు ఉండజాలవు అందుకని ఆర్థిక అసమానత ప్రపంచంలో ఎక్క ఎందుకని ఉంది మానవుల స్వార్థం వల్ల ఉంది మానవులలో ఉండేటువంటి దుర్గుణాల వల్ల మానవుల మానవులు సుగుణశీలుడైతే అందుకు అవకాశమే లేదు ఏ చిన్న సేవకైనా ఉదారమైన ప్రతిఫలం ఇవ్వాలి అనే మాట చాలా గొప్పది చాలా ఉన్నతమైనది సంస్కారవంతమైనది అంటే అది మనం అట్లా అనుకోవటానికి లేనంత అయితే ఎక్కడైనా మంచి వాళ్ళు ఉంటారు ఎక్కడైనా ఉంటారు మంచివారు లేని సమాజమే లేదు ఎంత కరుడుగట్టిన క్రూరమైన వారిలో కూడా ఎంతో కొంత మానవత్వం ఎంతో కొంత ఆధ్యాత్మికత ఎంతో కొంత ధర్మం ఉంటాయి ఒక శ్రీనివాస్ అనే యువకుడు సైకిల్ మీద లోకశ్రేయస్సు కోరి ప్రపంచం తిరుగుతూ ఉంటాడు అతన్ని కొన్నిసార్లు గన్ పాయింట్లో తీవ్రవాదులు అతను పట్టుకొని చేసే పనినంతా విన్న తర్వాత ఆహారం ఇచ్చి రక్షణ ఇచ్చి పంపించిన విషయం చెప్పినప్పుడు అతి తీవ్ర కరుడుగట్టిన తీవ్రవాదుల్లో కూడా మానవత్వం ఉన్నట్టు రుజువైంది అయితే అన్నిసార్లు లేదు తీవ్రవాదం నిరసించదగినదే అది ఎప్పుడు కోరదగింది కాదు ఒకసారి ఒక ముస్లిం దేశంలో మనమంతా అనుకుంటారు ఇప్పుడు ఒక మనకు ముస్లిం దేశాలలో మనకు సరైన రక్షణ ఉండదు గౌరవం ఉండదు ఇట్లాంటి భావాలు ఏదో సమాజంలో చాలా చోట్ల వింటుంటాం మనం కానీ వాస్తవం ఏంటంటే ఒకసారి ఒక ముస్లిం దేశంలో మన సుధామూర్తి ఒక దేశానికి వెళ్ళిందిట ఆవిడ అక్కడ మీటింగ్ కొంచెం లేట్ అయిపోద్దు పోయింది పోయేప్పటికీ అక్కడ ఒక క్యాబ్ అంటే ట్యాక్సీ పిలిచి ఆమె ఎక్కారు ఎక్కిన తర్వాత ఆమె పోవలసిన ప్లేస్కి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి అతను డోర్ తీశాడు తీయగానే ఆమె డబ్బులు ఇచ్చారు మామూలు కౌంట్ చేసుకుని ఎంతో ఇచ్చారు అతను చాలా తక్కువ తీసుకున్నాడు అప్పుడు ఆమె అడిగారు ఏం బాబు ఎందుకు తక్కువ తీసుకున్నావయ్యా అని అతడన్నా అంట అమ్మా నేను ఒక ముస్లింను ఈ రాత్రి వేళ ఒక స్త్రీ విశ్వసించి నన్ను నా బండిలో ఎక్కిందంటే అందుకు నేను సగం ఫేర్ మాత్రమే తీసుకుంటాను మిగతా సగం నేను తీసుకోను అమ్మ అతను గౌరవించట అంటే గౌరవాదరాభిమానాలు మానవులకు సహజాలు అగౌరవ అనాదర భావాలు పశుజాతికి సహజం అందువల్ల ఎక్కడైనా మానవత్వం పరిమళించగలదు ఎక్కడైనా ఎంత కరుడుగట్టిన పరిస్థితులలో కూడా ఎంతో కొంత మానవత్వ పరిమళం మనం దాన్ని చూడటం అనేది కొన్ని సందర్భాల్లో మనం గమనించవచ్చు అది దృష్టి భేదమే కానీ సృష్టిభేదం కాదన్న మహాత్ముల యొక్క వచనాన్ని మనం ఇక్కడ స్మరించవచ్చును అంచేత ఆర్థిక అసమానతలకు కారణము ఆధ్యాత్మికత మీద అవగాహన లేకపోవటం ఆధ్యాత్మికమయమైన జీవితం లేకపోవటం ఒకే పరమాత్ముడు సర్వదా సర్వత్రా ఉన్నాడని ఈనాడు ఈ తల్లి కడుపులో జన్మించిన మనం వెనుక ఎందరి తల్లుల కడుపుల పావనత్వం వల్ల మనం జన్మకొచ్చాము ఇంక ముందు ఎన్నిసార్లు రావాలో అనే గుర్తు చేసుకున్న ఎప్పుడూ కూడాను నేను నాది అని అతి ఘోరమైనటువంటి కుటిల స్వార్థంలో చిక్కుకోజాలడు అటువంటి విశ్వాత్మకమైన భావనకు దోహదం చేసిన భరత భూమికి జాతికి భారతీయ ఋషులకు సత్సహస్ర కోటి వందనాలు ఈ భావాన్ని మనతో పంచుకున్న మాస్టరు సదాచర స్మరణీయుడు